హలో అండి అందరికీ. చూడండి, ఈరోజు నేను పన్నీర్ చేస్తున్నాను. అర లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నాను, అలాగే ఒక నిమ్మకాయ తీసుకున్నాను అండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా చేసేయచ్చు. ముందుగా పాల ప్యాకెట్ని నిమ్మకాయను వాటర్తో మంచిగా కడగాలి. కడిగిన తర్వాత వేరే ఒక గిన్నె తీసుకొని పాల ప్యాకెట్ కట్ చేసి పాలు ఆ గిన్నెలో వేసేయాలి మొత్తము. ఇలా వేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసి వేరొక చిన్న బౌల్ తీసుకొని అందులో నిమ్మరసాన్ని మొత్తం పిండేసేయాలి. ఇంకా ఒక నిమ్మకాయ ఉంటే కూడా తీసుకోండి, ఈజీగా అవుతుంది. వెనిగర్ ఉన్నదనుకోండి, ఇంకా తొందరగా అవుతుంది. మనకు వెనిగర్ టైంకి ఉండదు కాబట్టి ఇలా నిమ్మకాయ తీసుకున్నాం కదా, కట్ చేసాం కదా, నిమ్మకాయ రసం కొద్దిగానే వచ్చింది కదా, కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాలు పెట్టేశాను. చూడండి, ఒక 5 మినిట్స్ వరకు పాలు మంచిగా మరగటానికి వస్తాయి. చూడండి, ఇప్పుడైతే మరగటానికి పొంగు అయితే వస్తుంది. పాలు ఒక ఉడుకు మంచిగా మరిగించాలండి. చూసారు కదా, ఇలా మరిగించిన తర్వాత స్టవ్ చిన్నగా చేయాలి. చిన్నగా చేసిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని మొత్తంగా వేసేయాలి. వేసి మంచిగా పాలలో అంతా మంచిగా కలిసేలాగా ఒకసారి కలిపి మళ్ళీ ఒక ఉడుకు మంచిగా ఉడికించాలి. ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయాలి పక్కకి. ఒక 5 మినిట్స్ మంచిగా చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, ఇప్పుడైతే ఎంత మంచిగా గడ్డలు గడ్డలుగా అయ్యింది. పాలైతే మంచిగా అలా విరిగి మంచిగా గడ్డలు గడ్డలుగా వస్తాయండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులో జాలి పెట్టి మళ్ళీ ఒక వైట్ కాటన్ టవల్ ఉంటుంది కదా, అది తీసుకున్నానండి. దాంతో మంచిగా ఈజీగా వడపోసుకోవచ్చు. చూసారా, బగోనీలో కొద్దిగా ఉండిపోయింది. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి అందులోనే వేసేసాను. ఇప్పుడైతే ఏమీ లేదు. మళ్ళీ ఇలాగే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్పూన్తో అంత మంచిగా కలుపుతూ మంచిగా పన్నీర్ని ఇలా మంచిగా కడగాలి. ఎందుకంటే నిమ్మకాయ రసం ఫ్లేవర్ ఉంటుంది, మళ్ళీ పుల్ల పుల్లగా ఉంటుంది నిమ్మకాయ పులుపు. అందుకు వైట్ వాటర్ వచ్చే వరకు కొద్దిగా మంచిగా 2 టైమ్స్ కడగాలి. మంచిగా వాటర్ అంతా పోయేలాగా పిండేసి మళ్ళీ వాటర్ తీసేసి మళ్ళీ కొత్త వాటర్ వేసి మళ్ళీ కడగాలండి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి మంచిగా ఇలా మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మంచిగా కడగాలి. చూడండి, ఇప్పుడైతే మంచిగా పన్నీర్ను కడిగేసాను. గట్టిగా పిండేసేయాలండి. బట్టను ఇలా వడి తింపాలి. వడి తింపిన కొద్దీ వాటర్ ఏం లేకుండా బయటకు వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక వేరే గిన్నె తీసుకున్నాను, దానిపైన జాలి పెట్టేశాను. చూడండి, ఇప్పుడు వడగట్టాం కదా, ముడిని ఇలా ఇప్పాలి, డీలాగా పెట్టేసేయాలి. దానిపైన మన ఇంట్లో చిన్న రోల్ ఉంటుంది కదా బరువు, ఇలా పెట్టేసేయాలండి. దానిపైన బరువు ఇలా పెట్టేసి ఒక అరగంట సేపు పక్కకు పెట్టేయాలి. పక్కకు పెట్టేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు పన్నీరు గట్టిగా అవుతుంది. అందులో ఏం వాటర్ ఉన్నా కానీ అన్నీ జాలీలో నుండి వెళ్ళిపోతాయండి. చూడండి, ఇప్పుడైతే అరగంట అయింది తీస్తున్నాను. చూడండి, కొద్దిగా వాటర్ కూడా వచ్చేసాయి. పక్కకు పెట్టేస్తున్నాను. పన్నీరు ఎలా ఉందో టావెల్ ముడి విప్పి చూస్తున్నాను. చూడండి, ఎంత మంచిగా సాఫ్ట్గా వచ్చింది కదా. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా ఇలా పన్నీర్ చేసుకొని అప్పటికప్పుడు మనం ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అండి తినడానికి. ఇలా కట్ చేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో. చూసారు కదా, ఎంత సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, మీ అందరికీ నచ్చుతుంది.